నెల్లూరు పెద్దారెడ్లు పార్టీ మారబోతున్నారా పెద్దారెడ్లుగా చెప్పబడిన ఆనం మాగుంట ఆదాల ఏ పార్టీలో ఉండబోతున్నారు రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేరున్నారు ఆదాల పార్టీలో నిజమెంత ఫ్రెండ్లీ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు వాజ్ ది స్టోరీ నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయ కథ రోజుకో మలుపు తిరుగుతుంది పార్టీలు వ్యూహాలు వేరువేరైనా కొన్ని సందర్భాల్లో కలుసుకోవడం మాట్లాడుకోవడం రివాజ్గా మారింది నెల్లూరు పెద్దారెడ్డ రాజకీయాలే వేరు నెల్లూరులో రాజకీయం మారిందంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు దారితీస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఓ ఫోటో సంచలనాన్ని రేకెత్తించింది కొన్ని వీడియో ఛానల్స్లో ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిస్థితిపై వివిధ రకాలైన కథనాలు వచ్చాయి ఆ ఫోటో సారాంశం మొత్తం చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమావేశమై రాజకీయ పరిస్థితులు చర్చించారని ఆనంతో పాటు ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరిగింది ఇది ఫోటోకు సంబంధించిన సమాచారం మాత్రమే అసలు ఆ ఫోటో ఎక్కడి నుంచి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఏ విషయంపై ఆ ముగ్గురి సమావేశం జరిగింది అన్న విషయాల్లో వివరాలు లేకుండానే అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి గత నెలలో ఎన్ఆర్ఐ ప్రేమసాగర్ రెడ్డి ఇండియాకు విచ్చేశారు ఆయన నెల్లూరు వాసి కావడం వల్ల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ప్రముఖులకు ఫ్రెండ్లీ పార్టీ అరేంజ్ చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖ నేతలందరూ హాజరయ్యారు ఈ పార్టీకి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఈ ఫ్రెండ్లీ పార్టీకి టీడీపీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు అప్పటి వరకు ఒక్క టేబుల్లో వేమిరెడ్డి ఆనం ఆదాల ఉన్నారు కొంతసేపటి తర్వాత వేమిరెడ్డి ఆ టేబుల్లో నుంచి లేచి వెళ్ళిపోయారు అదే సమయానికి సోమిరెడ్డి ఈ ఫ్రెండ్లీ పార్టీకి హాజరయ్యారు వేమిరెడ్డి వెళ్ళిపోయిన సీట్లో సోమిరెడ్డి కూర్చున్నారు ఇది నిప్పులాంటి నిజం ఇదంతా జరిగిపోయి ఇరవై రోజులు పూర్తయింది ఇటీవల కాలంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అధిష్టానం ఆగ్రహించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వెంకటగిరిలో పార్టీ ఇన్ఛార్జ్గా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని నియమించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం దాదాపుగా టీడీపీలోకి వెళ్ళిపోయినట్టేనని ప్రచారం జరుగుతోంది మరోవైపు జనసేనలో సైతం చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసు రిత్యా పెద్దవారైపోయారు డెబ్బై నాలుగు ఏళ్లు పైబడ్డాయి రాజకీయంగా నిరాశక్తిగా ఉన్నారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయాల వద్దన్న ఆలోచనలు కూడా ఆదాల ఉన్నారు అదే తరుణంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఆనందంతో కలిసి టీడీపీలోకి వెళ్తున్నారని ప్రచారం సాగింది ఈ ఫ్రెండ్లీ పార్టీలో నెల్లూరు పెద్దారెడ్లందరూ హాజరయ్యారు టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు అందరూ వైసీపీ నేతలు ఈ పార్టీలో ఉండగా ఈ నేతలు వైసీపీ నుంచి వెళ్తారు వెళ్తారనడం అర్థం లేదని పలువురు వైసీపీ నేతలు కొట్టేస్తున్నారు ఆనంకు వ్యతిరేకంగా ఉన్న సోమిరెడ్డి వైసీపీలోకి వస్తారని ఎందుకు అనుకోకూడదు వైసీపీ నేతలందరూ వెళ్ళిన సమావేశానికి సోమిరెడ్డి మాత్రమే ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్నలు వైసీపీ వర్గాలు లేవనెత్తుతున్నాయి సోమిరెడ్డి ఆనం ఆదాల ఎప్పటి నుంచో దశల వారీగా సఖ్యతగా ఉంటారు విడిపోవడం సర్వసాధారణం ఎవరి రాజకీయాలు వారివి ఎవరి అజెండా వారిది ఈ నేపథ్యంలో ఆదాల పార్టీ మారుతారని చెప్పడం అవాస్తవమని ఆదాల వర్గీయులు చెబుతున్నారు మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాల్సి ఉంది అమ్మకి బీపీ షుగర్ ఎప్పుడూ మందులు వాడతానే ఉండాలా నాన్నకి మధ్య బాత్రూంలో పడి కాళ్ళు నడువు ఇరిగినాయి ఆపరేషన్ చేయాలంటున్నారు నా భార్యకి గర్భసంచి తీయాలంటున్నారు నాకేమో హెర్నియా అన్ని రోగాలు ఒకేసారి అందుకే నా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాను నువ్వు ఈ ఇల్లు అమ్ముకోవాల్సిన లేదా నీకు నారాయణ ఆరోగ్య వస్తు పథకం గురించి తెలీదా నారాయణ ఆరోగ్య వస్తు పథకం ద్వారా ఉచిత వైద్య చికిత్సలందిస్తున్నారు చాలా రకాల జబ్బులకు టెస్టులు చికిత్సలు సర్జరీలు మందులు భోజనం ఉచితంగా లభిస్తాయి నారాయణ ఆరోగ్య మస్తు పథకం ద్వారా నారాయణ జనరల్ హాస్పిటల్ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై తేదీలలో ఇన్పేషెంట్లుగా చేరిన వారికి ప్రత్యేక ఉచిత వైద్య సేవలు ఇక మీదొస్తే డబ్బులతో లేదు నారాయణ ఆరోగ్య మస్తు పథకం ఉచితంగా వైద్యం మీ ఆరోగ్యం ఇక భద్రం